ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. ఈ క్లాస్లో ఏపీ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు ఉపయోగపడేటటువంటి పంచాయతీ కార్యదర్శి విధులు బాధ్యతలకు సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలను తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్లే ముందుగా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ప్రశ్నలను తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, పంచాయతీ కార్యదర్శి అనే ఉద్యోగాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఏర్పరిచినది? పంచాయతీ కార్యదర్శి అనే ఉద్యోగాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఏర్పరిచినది? ఇందులో 4 ఆప్షన్స్ నేను చదువుతాను. నేను ఆన్సర్ కంప్లీట్ ఆన్సర్ చెప్పేలోగా మీరు వీలైతే కనుక గెస్ చేయండి, ఆన్సర్ని గెస్ చేయండి. నెంబర్ 1, 2001 జనవరి 1వ తారీఖున. నెంబర్ 2, 2002 జనవరి 1వ తారీఖున. నెంబర్ 3, 2003 జనవరి 1వ తారీఖున. నెంబర్ 4, 2004 జనవరి 1వ తారీఖున అనేసి 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2002 జనవరి 1వ తారీఖున, నెంబర్ 2 ఆప్షన్. 2002 జనవరి 1వ తారీఖున పంచాయతీ కార్యదర్శి అనే ఉద్యోగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రామ పంచాయతీ తప్పనిసరి విధులను గుర్తించండి. గ్రామ పంచాయతీ తప్పనిసరి విధులను గుర్తించండి. ఆన్సర్స్ చూసినట్లయితే గ్రామ పారిశుద్ధ్యం, జనన మరణాల నమోదు, శ్మశాన వాటికల నిర్వహణ, నెంబర్ 4, పై అన్నీ సరైనవే అనేసి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4, పై అన్నీ సరైనవే అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. గ్రామ పంచాయతీ తప్పనిసరి విధులు వచ్చేసి గ్రామ పారిశుద్ధ్యం, జనన మరణాల నమోదు, శ్మశాన వాటికల నిర్వహణ, ఇవన్నీ గ్రామ పంచాయతీ తప్పనిసరి విధులు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రామ పంచాయతీ స్వరూప స్వభావాలను నిర్ణయించేది ఎవరు? గ్రామ పంచాయతీ స్వరూప స్వభావాలను నిర్ణయించేది ఎవరు? ఆప్షన్స్ చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషన్ అనేసి 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంచాయతీరాజ్ కమిషన్. గ్రామ పంచాయతీ స్వరూప స్వభావాలను పంచాయతీరాజ్ కమిషన్ నిర్ణయిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎవరి ఆధీనంలో పనిచేస్తాడు? గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎవరి ఆధీనంలో పనిచేస్తాడు? ఆన్సర్స్ చూద్దాం. గ్రామ సర్పంచ్, గ్రామ సభ, గ్రామ పంచాయతీ, ఎవరూ కాదు అనేసి 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని మీరు ఇప్పటికే గెస్ చేసే ఉంటారు. ఆన్సర్ నెంబర్ 3, గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ ఆధీనంలో పనిచేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంచాయతీ కార్యదర్శి విధులకు సంబంధించి సరైన జతను గుర్తించుము. పంచాయతీ కార్యదర్శి విధులకు సంబంధించి సరైన జతను గుర్తించుము. జతపరిచే అంశాల నుంచి ఖచ్చితంగా చాలా వరకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఉపయోగపడుతుంది. ఇందులో 3 ఆప్షన్స్ ఇచ్చారు. విధులు, 3 విధులు ఇచ్చారు చూడండి. నెంబర్ 1, పరిపాలన విధులు, సాంఘిక సంక్షేమ అభివృద్ధి విధులు, సమన్వయ విధులు అనేసి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇటువైపు వచ్చేసి ఏబీసీలలో 2, 19, 13 అనేసి జతపరచాల్సిన అంశాలను ఇచ్చారనమాట. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 అనమాట. ఇక్కడ 2వ పాయింట్ చూడండి. ఇక్కడ పరిపాలన విధులను వచ్చేసి 19తో జతపరచవచ్చు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ అభివృద్ధి విధులను వచ్చేసి 13తో జతపరచవచ్చు. తర్వాత సమన్వయ విధులను వచ్చేసి 2తో జతపరచవచ్చు. కాబట్టి ఇందులో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 అనమాట. చూడండి, ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రామ పంచాయతీ జరిగే వేలంపాటను నిర్వహించేది ఎవరు? గ్రామ పంచాయతీ జరిగే వేలంపాటను నిర్వహించేది ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. మండల అభివృద్ధి అధికారి, పంచాయతీ కార్యదర్శి, డివిజనల్ పంచాయతీ అధికారి, విస్తరణ అధికారి అనేసి
నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విస్తరణ అధికారి. గ్రామ పంచాయతీ జరిగే వేలంపాటను విస్తరణ అధికారి నిర్వహిస్తారు. కావాలంటే ఆన్సర్ చూడండి. ఇప్పుడు మీరు నేను చెప్పే ఆన్సర్ ఫైనల్గా మీకు ఆన్సర్ చెప్పే సందర్భానికి ఆ నాలుగు ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు కూడా గెస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేసినట్లు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది ఏ చట్టం ప్రకారం పంచాయతీ కార్యదర్శిని గ్రామ పంచాయతీలో వివాహముల నమోదు అధికారిగా ప్రకటించుట జరిగింది? క్రింది ఏ చట్టం ప్రకారం పంచాయతీ కార్యదర్శిని గ్రామ పంచాయతీలో వివాహముల నమోదు అధికారిగా ప్రకటించుట జరిగింది? ఆప్షన్స్ చూసినట్లయితే వివాహముల నమోదు చట్టం 2001, వివాహముల నమోదు చట్టం 2002, వివాహముల నమోదు చట్టం 2003, వివాహముల నమోదు చట్టం 2004 అనేసి నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2, వివాహముల నమోదు చట్టం 2002. ఇందులో ఆన్సర్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది స్టేట్మెంట్లలో సరికానిది గుర్తించుము. క్రింది స్టేట్మెంట్లలో సరికానిది గుర్తించుము అనేసి ప్రశ్న ఇచ్చారు. ఈ పద్ధతిలో కూడా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ పద్ధతిలో కూడా మోడల్ చూసుకోండి, మీకు ఒక అవగాహన వస్తుంది అన్నమాట మీ క్వశ్చన్ పేపర్ మీద కూడా. పాయింట్ నెంబర్ 1, సరికానిది గుర్తించాల్సింది ఉంటుంది. ఈ నాలుగు ఆప్షన్లలో నాలుగు ఆన్సర్లలో ఏది సరికానిదో దాన్ని గుర్తించాలి. నెంబర్ 1 వచ్చేసి సెక్షన్ 43(1) సర్పంచ్ సూచనల మేరకు పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ సమావేశాలను ఏర్పాటు చేస్తాడు. తర్వాత నెంబర్ 2, పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ సమావేశంలో పాల్గొనవచ్చు. తర్వాత నెంబర్ 3 వచ్చేసి పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ సమావేశంలో ఓటు వేయుటకు అధికారం కలదు. తర్వాత నెంబర్ 4 వచ్చేసి గ్రామ పంచాయతీలో ఏర్పడే ఖాళీలను గురించి. గ్రామ పంచాయతీలో ఏర్పడే ఖాళీలను గురించి అనేసి నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ అంటే తప్పు, ఈ తప్పు ఆన్సర్ ఏదంటే కనుక పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ సమావేశంలో ఓటు వేయుటకు అధికారం కలదు అనేది తప్పు అన్నమాట. ఇందులో నెంబర్ 3 వచ్చేసి సరికానిది. పంచాయతీ కార్యదర్శికి గ్రామ పంచాయతీ సమావేశంలో ఓటు వేయడానికి అధికారం ఉండదు, అధికారం ఉండదు కాబట్టి ఇందులో సరికానది వచ్చేసి నెంబర్ 3. మిగతా 3 కరెక్ట్ అన్నమాట. నెంబర్ 1 సెక్షన్ 43(1) సర్పంచ్ సూచనల మేరకు పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ సమావేశాలను ఏర్పాటు చేస్తాడు, ఇది కరెక్టే. నెంబర్ 2 వచ్చేసి పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ సమావేశంలో పాల్గొనవచ్చు, ఇది కూడా కరెక్టే. నెంబర్ 3 వచ్చేసి పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ సమావేశంలో ఓటు వేయుటకు అధికారం కలదు అనేది ఇది సరికాదనమాట, ఇది తప్పు. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు కూడా నెంబర్ 3 అనేది ఆన్సర్ అన్నమాట. ఇందులో నెంబర్ 4 పాయింట్ వచ్చేసి గ్రామ పంచాయతీలో ఏర్పడే ఖాళీలను గురించి, ఇది కూడా కరెక్టే. ఇతను ఇది కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శికి వర్తిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జిల్లాలో మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థపై నియంత్రణ కలిగి ఉండే అధికారి ఎవరు? జిల్లాలో మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థపై నియంత్రణ కలిగి ఉండే అధికారి ఎవరు? ఆప్షన్స్ ఒకసారి చెప్తాను, మీరు గెస్ చేయండి. నెంబర్ 1 జాయింట్ కలెక్టర్, నెంబర్ 2 జిల్లా పంచాయతీ అధికారి, నెంబర్ 3 జిల్లా కలెక్టర్, నెంబర్ 4 డివిజనల్ కమిషనర్ అనేసి నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జిల్లా పంచాయతీ అధికారి. జిల్లాలో మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థపై నియంత్రణ కలిగి ఉండే అధికారి వచ్చేసి జిల్లా పంచాయతీ అధికారి. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంచాయతీ కార్యదర్శులపై పరిపాలనాపరమైన నియంత్రణ చేసేది. పంచాయతీ కార్యదర్శులపై పరిపాలనాపరమైన నియంత్రణ చేసేది. నాలుగు ఆప్షన్స్ చూద్దాం. నెంబర్ 1 మండలాధ్యక్షుడు, నెంబర్ 2 మండల పరిషత్ అభివృద్ధి అధికారి, నెంబర్ 3 తహసీల్దార్, నెంబర్ 4 జిల్లా కలెక్టర్ అనేసి నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 మండల పరిషత్ అభివృద్ధి అధికారి. పంచాయతీ కార్యదర్శులపై పరిపాలనాపరమైన నియంత్రణ చేసేది మండల పరిషత్ అభివృద్ధి అధికారి. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంచాయతీ కార్యదర్శి పరిపాలనాపరమైన విధులేవి? పంచాయతీ కార్యదర్శి పరిపాలనాపరమైన విధులేవి అనేసి క్వశ్చన్ అడిగారు. ఇందులో ఆప్షన్స్ 4 చదువుదాం. గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను నిర్వహించడం. గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను నిర్వహించడం. నెంబర్ 2 గ్రామ పంచాయతీకి సంబంధించిన తీర్మానాలను అమలు చేయడం.
నెంబర్ 3 గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆస్తులను సంరక్షించడం. నెంబర్ 4 పై వన్ని అనేసి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 పై వన్ని. పై వన్ అంటే ఆ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సే అనమాట. పంచాయతీ కార్యదర్శి పరిపాలనా పరమైన విధులు వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను నిర్వహించడం, తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించిన తీర్మానాలను అమలు చేయడం కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి యొక్క విధి అన్నమాట. తర్వాత వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆస్తులను సంరక్షించడం బాధ్యత కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి పైన ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంచాయతీ పరిపాలనలో వచ్చు ఆరోపణలపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్కి నివేదిక ఇచ్చేది ఎవరు? పంచాయతీ పరిపాలనలో వచ్చు ఆరోపణలపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్కి నివేదిక ఇచ్చేది ఎవరు? ఆన్సర్స్ను ఒకసారి పరిశీలిద్దాం. నెంబర్ 1 విస్తరణ అధికారి, నెంబర్ 2 జిల్లా పంచాయతీ అధికారి, నెంబర్ 3 డివిజనల్ పంచాయతీ అధికారి, నెంబర్ 4 రెవెన్యూ డివిజనల్ అధికారి అనేసి నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జిల్లా పంచాయతీ అధికారి. పంచాయతీ పరిపాలనలో వచ్చు ఆరోపణలపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్కి జిల్లా పంచాయతీ అధికారి నివేదిక సమర్పిస్తారు. కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ జతపరిచే అంశాలను చూద్దాం. ఫీల్డ్ అసిస్టెంట్, ఇందులో ఒక సైడ్ వచ్చేసి కొంతమంది యొక్క వివరాలు ఇచ్చారు. నెంబర్ 1 ఫీల్డ్ అసిస్టెంట్, నెంబర్ 2 ఆశా కార్యకర్త, నెంబర్ 3 సాక్షర భారత్ కార్యకర్త, నెంబర్ 4 ఆదర్శ రైతు అనేసి నలుగురు వ్యక్తుల గురించి ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసి ఇటువైపు జతపరచాల్సిన అంశాలను ఇచ్చారు. ఏబిసిడి అనేసి రైతులకు వ్యవసాయ అధికారులకు మధ్య సమన్వయం, రైతులకు వ్యవసాయ అధికారులకు మధ్య సమన్వయం. తర్వాత ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడం. సి వచ్చేసి ఆరోగ్య విషయాల ప్రచారం. డి వచ్చేసి అనియత విద్య అనేసి నాలుగు ఇచ్చారు జతపరచాల్సిన అంశాలు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ని వచ్చేసి దేంతో జతపరచచ్చు అంటే కన్నా ఇక్కడ ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడం అనే దాంతో ఫీల్డ్ అసిస్టెంట్ని జతపరచచ్చు. తర్వాత వచ్చేసి ఆశా కార్యకర్తను వచ్చేసి ఆరోగ్య విషయాల ప్రచారం గురించి జతపరచచ్చు. ఆశా కార్యకర్తలు ఉండేది ఆరోగ్య విషయాల ప్రచారం గురించి. తర్వాత సాక్షర భారత కార్యకర్తను వచ్చేసి దేంతో జతపరచచ్చు అంటే అనియత విద్యతో జతపరచచ్చు. సాక్షర భారత్ కార్యకర్తని అనియత విద్యతో జతపరచచ్చు. తర్వాత నెంబర్ 4 ఆదర్శ రైతును వచ్చేసి రైతులకు వ్యవసాయ అధికారులకు మధ్య సమన్వయం పరచుటకు ఆదర్శ రైతును జతపరచచ్చు అనమాట. కాబట్టి ఇందులో ఈ ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4. ఇవన్నీ నెంబర్ 4లో ఉన్నాయి. 1 నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ను వచ్చేసి ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే విషయంలో జతపరచచ్చు. ఆశా కార్యకర్త అంటే కన్నా ఆరోగ్య విషయాల ప్రచారం. సాక్షర భారత్ కార్యకర్త వచ్చేసి అనియత విద్యతో జతపరచచ్చు. ఆదర్శ రైతును వచ్చేసి రైతులకు వ్యవసాయ అధికారులకు మధ్య సమన్వయపరచుటకు జతపరచచ్చు అన్నమాట. ప్రశ్నకు ఆన్సర్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంచాయతీ కార్యదర్శి చెక్కులు వ్రాసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి సరికానిది. పంచాయతీ కార్యదర్శి చెక్కులు వ్రాసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి సరికానిది ఏది అనేసి ఇచ్చారు. ఇందులో నాలుగు ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. నెంబర్ 1 చెక్కు జారీ చేసే సమయంలో అకౌంట్లో ట్రెజరీలో నిల్వ ఉన్నదా లేదా నిర్ధారణ చేసుకోవాలి. నెంబర్ 2 చెక్కు జారీ చేయవలసి వస్తే ఆ చెక్కుపై అడ్డంగా గీతలు కొట్టి రద్దు చేయబడినది అని రాయాలి. నెంబర్ 3 ఖాళీ చెక్కులపై సంతకాలు చేయకూడదు. నెంబర్ 4 గ్రామ పంచాయతీకి సంబంధించిన చెక్కులు డ్రా చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులను నియమించవచ్చు అనేసి నాలుగు ఆన్సర్స్ ఇచ్చారనమాట. ఇందులో సరికానిది ఏదో గుర్తించాల్సింది ఉంటుంది. సరికానిది ఫస్ట్ నెంబర్ 1 ఒకసారి చూద్దాం. చెక్కు జారీ చేసే సమయంలో అకౌంట్లో ట్రెజరీలో నిల్వ ఉన్నదా లేదా నిర్ధారణ చేసుకోవాలి. ఇది కరెక్ట్ అన్నమాట. ఇది కరెక్ట్, ఇది సరైనదే. నెంబర్ 2 చెక్కు జారీ చేయవలసి వస్తే ఆ చెక్కుపై అడ్డంగా గీతలు కొట్టి రద్దు చేయబడినది అని రాయాలి. ఇది కూడా కరెక్టే అనమాట. తర్వాత వచ్చేసి నెంబర్ 3 ఖాళీ చెక్కులపై సంతకాలు చేయకూడదు. ఇది కూడా కరెక్టే. నెంబర్ 4 వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన చెక్కులు డ్రా చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులను నియమించవచ్చు అంటే కదా ఇది తప్పు. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ కూడా ఏది తప్పు ఏందో సరికానిది ఏదో గుర్తించాలి. ఈ నెంబర్ 4 వచ్చేసి సరికానిది అనమాట.
గ్రామ పంచాయతీకి సంబంధించిన చెక్కులు డ్రా చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులను నియమించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ జతపరిచే అంశాలను ఒకసారి చూద్దాం. ఈ పక్క అధికారుల గురించి ఇచ్చారు. నెంబర్ 1 పంచాయతీ విస్తరణ అధికారి, నెంబర్ 2 సహాయ ఇంజనీర్, నెంబర్ 3 తహసీల్దార్, నెంబర్ 4 మండల అభివృద్ధి అధికారి అనేసి నలుగురిని ఇచ్చారు. ఇటువైపు ఏబిసిడీలు వచ్చేసి జతపరచాల్సిన అంశాలను ఇచ్చారు. ఏ గ్రామీణ అభివృద్ధి పథకాల అమలు పర్యవేక్షణ, బి భూమి రికార్డుల నిర్వహణ, సి రక్షిత నీటి సరఫరా, డి పంచాయతీల పరిపాలనలో సలహాలు సూచనలు ఇవ్వడం అనేసి నాలుగు ఇచ్చారనమాట ఏబిసిడీలో. ఇట్లా జతపరచాల్సిన అంశాలను మీరు వీలైనంత వరకు గెచ్చండి, నేను ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పుడు పంచాయతీ విస్తరణ అధికారిని వచ్చేసి దేంతో జతపరచచ్చు అంటే కదా, ఇక్కడ పంచాయతీల పరిపాలనలో సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఇవ్వడానికి సంబంధించి జతపరచచ్చు. అంటే నెంబర్ 1 వచ్చేసి డితో జతపరచచ్చు. తర్వాత నెంబర్ 2 వచ్చేసి సహాయ ఇంజనీర్ని దేంతో జతపరచచ్చు అంటే కదా, రక్షిత నీటి సరఫరా విషయంలో జతపరచచ్చు. ఇది సి. 2 వచ్చేసి సితో జతపరచచ్చు. తర్వాత నెంబర్ 3 తహసీల్దార్ అనేసి ఉంది. తహసీల్దార్ని దేంతో జతపరచచ్చు అంటే కదా, భూమి రికార్డుల నిర్వహణతో జతపరచచ్చు తహసీల్దార్ని. అంటే 3 వచ్చేసి బితో జతపరచచ్చు అనమాట. తర్వాత నెంబర్ 4 మండల అభివృద్ధి అధికారిని దేంతో జతపరచచ్చు అంటే కదా, గ్రామీణ అభివృద్ధి పథకాల అమలు పర్యవేక్షణతో జతపరచచ్చు. కాబట్టి నెంబర్ 4 వచ్చేసి ఏతో జతపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ జతపరిచే అంశాలన్నీ ఎందులో ఉన్నాయంటే కదా, నెంబర్ 3 ఉన్నాయన్నమాట. 1 డితో, 2 సితో, 3 బితో, 4 ఏతో జతపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రామ పంచాయతీకి జిల్లా పరిషత్కు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించినది ఎవరు? గ్రామ పంచాయతీకి జిల్లా పరిషత్కు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించినది అనేసి ప్రశ్న అడిగారు. ఇందులో 4 ఆప్షన్స్ చూస్తాం. నెంబర్ 1 పంచాయతీ కార్యదర్శి, నెంబర్ 2 విస్తరణ అధికారి, నెంబర్ 3 మండల పరిషత్ అభివృద్ధి అధికారి, నెంబర్ 4 డివిజనల్ పంచాయతీ అధికారి అనేసి 4 ఆప్షన్లు ఉన్నాయన్నమాట. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మండల పరిషత్ అభివృద్ధి అధికారి. గ్రామ పంచాయతీకి జిల్లా పరిషత్కు మధ్య అనుసంధానకర్తగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి వ్యవహరిస్తారు. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓచర్ చెల్లించిన వెంటనే ఏమని వ్రాయాలి అనేసి క్వశ్చన్ ఉంది. ఇందులో 4 ఆప్షన్స్ చూద్దాం. పేడ్ అండ్ క్రెడిటెడ్ అనేసి 1, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి పెయిడ్ అండ్ క్యాన్సల్డ్. నెంబర్ 3 వచ్చేసి పెయిడ్ అండ్ డెబిటెడ్. నెంబర్ 4 వచ్చేసి పైవన్నీ కాదు అనేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 అనమాట, పెయిడ్ అండ్ క్యాన్సల్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రామ పంచాయతీ ఐచ్ఛిక విధులు. నెంబర్ 1 గ్రంథాలయ నిర్వహణ, నెంబర్ 2 ప్రాథమిక విద్య, నెంబర్ 3 ధర్మశాలలు విశ్రాంతి గృహాల నిర్వహణ, నెంబర్ 4 పైవన్యు అనేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 పైవన్యు. గ్రామ పంచాయతీ ఐచ్ఛిక విధులు వచ్చేసి గ్రంథాలయ నిర్వహణ, ప్రాథమిక విద్య, ధర్మశాలలు, విశ్రాంతి గృహాల నిర్వహణ ఇవన్నీ వర్తిస్తాయన్నమాట ఐచ్ఛిక విధులు. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ విధానాలు 4 ఆప్షన్స్ను ఒకసారి చూద్దాం. వివాహ ధృవీకరణ పత్రం జారీ చేయడం, నెంబర్ 2 వచ్చేసి ప్రభుత్వ పన్నులు వసూలు చేయడం, నెంబర్ 3 వచ్చేసి జనన మరణాల నమోదు, నెంబర్ 4 వచ్చేసి పైవన్నీ అనేసి 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 పైవన్నీ. పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ విధానాలు వచ్చేసి వివాహ ధృవీకరణ పత్రం జారీ చేయొచ్చు, తర్వాత వచ్చేసి ప్రభుత్వ పన్నులు వసూలు చేయడం, తర్వాత జనన మరణాల నమోదు కూడా చేయొచ్చు అనమాట పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ విధానాలు ఇవి. ఇందులో ఈ కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా సమగ్ర జాతీయ పంచాయతీ చట్టం ఎప్పుడు రూపొందించారు? ఆప్షన్ చూద్దాం. నెంబర్ వన్, 1956వ సంవత్సరంలో, 1964వ సంవత్సరంలో, నెక్స్ట్ వచ్చేసి 1972వ సంవత్సరంలో, తర్వాత వచ్చేసి 1996వ సంవత్సరంలో అనేసి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2, 1964వ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా సమగ్ర జాతీయ పంచాయతీ చట్టం 1964వ సంవత్సరంలో రూపొందించారు. ఇవి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు ఉపయోగపడేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.